ఐకానిక్ భవనాలను నిర్మిస్తున్న ప్రభుత్వం ఒకే దగ్గర మండలి శాసనసభ రాజ్భవన్ కు అంతస్థలం అవసరమా ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు భూమి పూజ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసేలా పలు ఐకానిక్ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం దేశంలోనే ఇప్పుడు అతిపెద్ద సెక్రటేరియట్ గా అవతరించింది తెలంగాణ పోలీస్ విభాగం కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా నిర్మించారు ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్లు ఎస్పీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు ఇక అన్ని శాఖల అధిపతుల కోసం ట్విన్ టవర్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తాజాగా కొత్తగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది భవిష్యత్తులో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే అంచనా ఉండడంతో దానికి అనుగుణంగా పెద్ద అసెంబ్లీ భవంతిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది హైదరాబాద్ భవన్ రోడ్లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ రాజ్భవన్ నర్సింగ్ కాలేజీల చుట్టూ ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ప్రస్తుతం దిల్ కుషా గెస్ట్ హౌస్ ను పెద్దగా ఉపయోగించడం లేదు ఇక నర్సింగ్ కాలేజ్ కూడా పాతపడిపోయింది రాజ్భవన్ ముందున్న లాన్ రాజ్భవన్ పక్కనున్న గెస్ట్ హౌస్ తప్ప మిగిలిన భాగమంతా ఖాళీగానే ఉంది ఈ ప్రాంతంలో అసెంబ్లీ నిర్మిస్తే బాగుంటుందని కేసీఆర్ భావిస్తున్నారు అయితే అక్కడ ఇంకా ఏం నిర్మాణాలున్నాయి అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయనే వివరాలను సీఎంఓ అధికారులు ఆరా తీసే పనిలో పడ్డారు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ అనుకూలంగా లేదనే అభిప్రాయంలో ఉన్న కేసీఆర్ మండలి ఒకచోట శాసనసభ మరో చోట ఉండడంతో సమావేశాల టైంలో మంత్రులు అధికారులు ఇబ్బందులు పడుతున్నారని గతంలో చాలా సార్లు కేసీఆర్ కామెంట్ చేశారు అందుకే కొత్త అసెంబ్లీ భవనం అవసరమనే ఉద్దేశంతో రెండు పంతొమ్మిది జూన్ ఇరవై ఎనిమిదిన ఎర్రమంజిలో కొత్త అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు కానీ అక్కడ హెరిటేజ్ బిల్డింగ్ ఉందని దాన్ని ఎలా కూల్చుతారని అప్పట్లో వివాదం మొదలైంది ఆ తర్వాత ఆ బిల్డింగ్ కు హెరిటేజ్ హోదాను ప్రభుత్వం తొలగించింది అక్కడ అసెంబ్లీ నిర్మించడం కంటే రాజ్భవన్ రోడ్ లో నిర్మిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవనే అభిప్రాయంలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది రాజ్భవన్ ముందు విశాలమైన స్థలం ఉంది ఆ వెనక ఐదారు ఎకరాల విస్తీర్ణంలో ఖాళీ ప్లేస్ ఉంది ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచడం వల్ల ఉపయోగం లేదని అయినా రాజ్ కు అంత విశాలమైన స్థలం అవసరమా అనే అభిప్రాయంలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం ప్రస్తుతం ఉన్న రాజ్ భవన్ ను అలాగే ఉంచి బ్యాక్ సైడ్ లో ఉన్న ఖాళీ స్థలం బిల్డింగ్ ఎడమ వైపున ఉన్న దిల్ కుషా గెస్ట్ హౌస్ కుడివైపున ఉన్న నర్సింగ్ కాలేజీని తొలగించి కొత్త అసెంబ్లీ నిర్మించే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి రాజ్భవన్ వద్ద అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణం అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు శ్రావణ మాసంలో భూమి పూజ చేసే ఛాన్స్ ఉంది దీంతో పాటు హెచ్ఓడీల ఆఫీసుల కోసం ట్విన్ టవర్స్ నిర్మాణానికి భూమి పూజ ఉంటుందని భావిస్తున్నారు బేగంపేటలోని పాటిగడ్డలో సుమారు నలభై ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది అక్కడ ట్విన్ టవర్స్ నిర్మించేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని టాక్ ఉంది